మరి ఈ రోజు మన అభిరుచి ఆన్ వీల్స్ వచ్చేసింది హైదరాబాద్ లోని ఉప్పల్ కి. సో మరి పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు, హాయ్ చెప్పేద్దామా? హాయ్ ఓకే, మరి జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కదా, హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి ఇక్కడ జడ్జ్మెంట్ కి మన ఇద్దరు జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు, అలాగే పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే అండి, మరి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది, చూసేద్దాం. ఓ ఉసిరికాయలు. ఓ ఉసిరికాయ, ఉసిరికాయలు అనగానే నోరు ఊరిపోతుంది కదా చక్కగా, ఆ పులుపు అదంతా తెలిసి మనకి నోట్లో నీళ్లు వచ్చేస్తుంటాయి. దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, చాలా మందికి ఇష్టం. పైగా పచ్చడి చాలా ఫేమస్, అంటే ఎక్కువగా ఉసిరికాయలు అనగానే సీజన్ రాగానే ముందు పచ్చడి పెట్టేస్తారు, అండ్ పులిహోర చేస్తుంటారు, పప్పు చేస్తుంటారు, చాలా వెరైటీస్ చేస్తారు. సో ఏమన్నా వెరైటీగా చేస్తారేమో చూద్దామా మన పార్టిసిపెంట్స్. ఓకే, మరి ఉసిరికాయతో ఎవరు వంట చేయబోతున్నారు? రండి. హలో అండి. హలో, మీ పేరు? రేణుక. మీ పేరు ఏంటి? దివ్య అండి. దివ్య అండ్ రేణుక, మీ ఇద్దరు ఫ్రెండ్సా? చక్కగా ఇద్దరు కూడా రెండు వెరైటీలు చేస్తారు ఇప్పుడు. ఉసిరికాయ అయితే చేయాలి ఇద్దరు కూడా. ఓకేనా? రెడీ అండి. రెడీ అండి. ఎవరు చేస్తారు? నేను. మీరు ఏం చేస్తారు వంట? ఉసిరికాయ ఊరగాయ అండి. ఉసిరికాయ ఊరగాయ. ఊరగాయ అనుకున్నట్టు ఫస్ట్. అవును. ఓకే, మరి ఉసిరికాయ ఊరగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరికాయ ఊరగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1/2 కిలో, కారం 1 కప్పు, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1/2 కప్పు, ఆవపొడి 5 టేబుల్ స్పూన్లు, మెంతిపొడి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఎండుమిరపకాయలు 4. ఉసిరికాయ ఊరగాయ తయారై కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేసుకోవాలి? దీనికి ఏంటి ప్రాసెస్? ఉసిరికాయ కాట్లు పెట్టేసి నేను ఫ్రై చేసేసాను. ఓకే, ఇప్పుడే చేసాను. కాట్లు పెట్టి ఫ్రై చేయాలా? యా. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసారా? డీప్ ఫ్రై చేసాను. ఓకే, నేను స్టవ్ ఆన్ చేసావా? అంటే పోపు పెట్టేసుకోవట్లేనా? యా. సో ఉసిరికాయ చక్కగా ఘాట్లు పెట్టేసుకుని ఆయిల్ లో ఫుల్ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇంకేమన్నా యాడ్ చేశారా అందులో? లేదండి. లేదు, ఏం చేయలేదు. ఇంక దాంట్లో ఏమి యాడ్ చేస్తారు అంటే, మళ్ళీ వేసే ముందు కొంచెం ఉప్పు వేసుకోవాలి కదా. అంటే పచ్చడికి ఎలాగో ఉప్పు కారం ఆయిల్ ప్యాన్ లో వేసి. ఇప్పుడు ఇది తాలింపుకా? యా. ఓకే, అంటే ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే ఓకే, అంటే మొత్తం కారం ఉప్పు అన్ని కూడా ఇందులోనే కలుపుతారా? లేదు, మేము ఇందులో కలుపుతాం. కలుపుతారా? అయితే ఇందులో కలిపేసి మేము కారం తీసుకున్నాము. సో పచ్చడికి సరిపడా కారం కారం వేసుకున్నాము. ఊరగాయలు కొంచెం ఈ క్వాంటిటీలో అయితే మనము ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే కొద్దిగా ఈ కొలతలు అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటే మనకి నిల్వ అనేది బాగుంటుంది, లేకపోతే తొందరగా పచ్చడి అయిపోతుంది. అదేంటండి? అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అంత వేసుకోవాలా? యా. జనరల్ గా మనం పెద్ద పెద్ద బాండీలు వాటిలో పెడుతుంటారు కదా పచ్చళ్ళు, వాటికి మనం క్వాంటిటీస్ తీసుకోవడం కష్టం. సరిగ్గా ఉండాలి వాటికి, లేకపోతే మనకి పచ్చడి ఎక్కువ నిల్వ ఉండదు. ఆవు పొడి. ఆవు పొడి. అదే పొడి. జీరా పౌడర్. మెంతి పొడి. పచ్చళ్ళలో మెంతి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది.
కొంచెం జ్యూస్ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఎక్కువైనా చేదొచ్చేస్తుంది. కొన్ని పచ్చళ్ళలో అయితే మెంతులు కూడా వేసేస్తుంటారు చూడు, తాలింపు చక్కగా ఊరితే అది కూడా మెంతులు కూడా మంచి టేస్ట్ వస్తాయి కదా. సో అది కలిసేలోగా నువ్వు చిక్కా చెప్పించేసి వస్తావా? ఓకే ఓకే. ఇప్పుడు మీకోసం మా ఊరి చిక్కా. చిక్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు ఏం చిక్కా చెప్పబోతున్నారు? గసగసాలు పాలు రెండు పేస్ట్ చేసి ఫేస్ కి రాసుకుంటే మృదువుగా అవుతుంది, ప్లస్ వైట్ గా కూడా అవుతుంది. ఓకే. గసగసాలు పాలు రెండు కలిపి పేస్ట్ చేసుకుని ముఖానికి రాసుకుంటే ఫేస్ మృదువుగా ఉంటుంది, అలాగే ఫేర్ గా కూడా ఉంటుంది. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు ఒక మంచి చిట్కా చూసారు కదండి. ఓకే, నా రేణుక గారు కలిసిపోయిందా? యా, ఆల్రెడీ హీట్ అయిందండి. నేను పోస్ట్ ఇన్సులిన్ స్కోప్ వేసేస్తున్నామా? ఓకే. ఊరగాయలు అన్ని కూడా మీరే పట్టేసుకుంటూ ఉంటారా? చక్కగా నేర్చేసుకున్నారా అన్ని బచ్చలు? బాగా మ్యారేజ్ అయ్యాక నేర్చేసుకున్నారా? ఇలా కొద్ది కొద్దిగా పట్టుకుంటూ ఉంటే వచ్చేస్తుంది. అండ్ సీజన్ లో చక్కగా ముందు రాగానే ఇందాక మనం అనుకున్నట్టుగానే ఫస్ట్ ఊరగాయ పెట్టేసుకుంటే చక్కగా అది ఊరి రోజు అది కొంచెం అలా ఉంటుంది. మనం వేడి వేడి రైస్ లో తింటూ ఉంటే బాగుంటుంది కదా. ఓకేనండి, చిట్పట్లు ఆడుతున్నాయి కదా, కొంచెం ఉంచాలా? ఆఫ్ చేసేది. ఇది కొంచెం చల్లారే లోపు ఇది కలిపేసుకుందాం. ఓకే, ఆయిల్ వేసేసుకుందామండి. చూడడానికి మంచి కలర్ఫుల్ గా, పోప్ స్మెల్ చూడండి, బాగుంది బాగుంది. కావాలంటే ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది పచ్చళ్ళలో, బాగుంటుంది డ్రైగా అయిపోతుంది కదా, ఆయిల్ పీల్ చేసుకుంటూ ఉంటుంది. సో డ్రై అయ్యే టైం లో మనం కావాలి అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ లో కూడా కొంచెం ఆయిల్ హీట్ చేసి వేసేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే జస్ట్ కొద్దిగా కొంచెం నూనెలోనే వేయిస్తూ ఉంటారు. ఇవి డీప్ ఫ్రై చేసిన కాబట్టి కొంచెం ఫాస్ట్ గా తినొచ్చు. తినొచ్చు, అవును. ఎందుకంటే ముక్కంతా కూడా బాగా వేగిపోయింది కదా. ఓకే, అయిపోయిందండి. ఆయిల్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది డీప్ ఫ్రైడ్ కాబట్టి. ఓకే ఓకేనా? యా, ఊరగాయ రెడీ. ఊరగాయ రెడీ, చక్కగా కలర్ఫుల్ గా ఉంది కదా. ఓకే అండి, మరి ఉసిరికాయ ఊరగాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరికాయ ఊరగాయ తయారు చేసుకునే విధానం. ముందుగా ఉసిరికాయలను డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచాలి. ఒక బౌల్ లో వేయించిన ఉసిరికాయలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవపొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసి వేయించి పోపు మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ఉసిరికాయ మిశ్రమంలో ఈ పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉసిరికాయ ఊరగాయ రెడీ. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మా ఊరి చిట్కాలో ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్, మీ పేరు? శిల్ప. శిల్ప, ఏం చిట్కా చెప్పబోతున్నావు? ఎగ్ వైట్ లో 1 స్పూన్ షుగర్ యాడ్ చేసేసి బాగా బీట్ చేసి ఫేస్ కి అప్లై చేయాలి. ఇలా చేసి డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ మీద ఫేస్ స్కిన్ టైట్ గా ఉంటుంది, అంటే రింకిల్స్ రాకుండా. ఓకే, ముడతలు రాకుండా టైట్ గా ఉంటాయి. ఓకే, గుడ్డు తెల్ల సొనలో 1 చెంచా షుగర్ వేసి బాగా బీట్ చేసేసి ఆ ప్యాక్ కనుక ఫేస్ కి రాసుకుని కాసేపాయక మొహం వాష్ చేసేస్తే మొహం కాంతివంతంగా ఉంటుంది, ముడతలు లేకుండా ఉంటుంది. ఓకే శిల్ప, మంచి చిట్కా చెప్పా. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే దివ్య గారు, మీరు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? ఉసిరికాయ పప్పు. ఉసిరికాయ పప్పు, ఓకే. ఓకే, మరి ఉసిరికాయ పప్పు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరికాయ పప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయ తురుము 1/2 కప్పు, కందిపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు రెమ్మలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. స్పూన్ కావాలా? ఫస్ట్ నేను కందిపప్పుని ఉడికించి తెచ్చానండి. లైట్ గా కొద్దిగా చిట్కడు పసుపు వేసి ఉడికించాను. ఫస్ట్ ఆయిల్ తీసుకున్నానండి. నెక్స్ట్ జీలకర్ర ఆవాలు, నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు,
నెక్స్ట్ ఎల్లిపాయలు అండి, లైట్ గా చిదిమానండి. కరివేపాకు అండి నెక్స్ట్. ఓకే, కరివేపాకు తర్వాత అండి కొద్దిగా ఇంగువ అండి. ఓకే, సో పప్పు కూరలో మనకి ఇంగువ మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది. అవును. నెక్స్ట్ ఉసిరికాయ తురిమానండి. ఓకే, తురిమి ఒక హాఫ్ కప్. అంటే మనం తీసుకునే పప్పుకి కొంచెం సరిపడా తురిమి వేసేసుకున్నారా? తురిమానండి. ఇలా అయితే మొత్తం కూరలో కూడా కొంచెం ఎక్కువ పడుతుంది కదా, అంటే పచ్చి వాసన పోయే వారికి వేయించాలా? ఇదిగోండి. ఓకే, సో కొంచెం కలర్ చేంజ్ అయ్యి అది ఫ్రై అవ్వాలి కదా. ఫ్రై అవ్వాలి. ఓకే, మరి ఆలోపు వెళ్ళి చిట్కా చెప్పించేసి వస్తాను. ఇప్పుడు మీకోసం మరో మామూలు చిట్కా. మావుడి చిట్కాలో మరో చిట్కా చూసేద్దాం. హాయ్ హాయ్, మీ పేరు? పూజ. పూజ, ఏం చిట్కా చెప్పబోతున్నావు? 2 tomatoes, 2 glasses of water అండ్ కొంచెం తేనె తీసుకొని గ్రైండ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఫేర్ వింకిల్స్ పోతాయి ఫేస్ పైన అండ్ ఫేస్ లో గ్లో వస్తుంది. అంటే ఫేస్ మీద అప్లై చేయాలా లేదా తాగేసేయాలి? తాగేసేయాలి. ఓకే, 2 tomatoes, water అండ్ సమ్ హనీ. హనీ, ఓకే. ఓకే, 2 టమాటాలు నీళ్లు కలిపేసి కొంచెం పేస్ట్ చేసేసుకుని అందులో కొంచెం తేనె వేసుకుని రోజు పొద్దునే తాగితే ముఖం మీద ఉన్న ముడతలు పోతాయి, అలాగే ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఓకే, మంచి చిట్కా చెప్పావు. సీఎంఆర్ విశాఖ వారి నుండి నీకు మంచి గిఫ్ట్. చిట్కా చూసారు కదండి, ఇది వేగిపోయిందండి. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ మనం లైట్ గా పసుపు వేసుకుందాం. స్పూన్ కావాలి. ఆల్రెడీ పప్పులో కొంచెం నెక్స్ట్ ఉడికించిన పప్పు ఇందులో వేసేయాలండి. సో కందిపప్పు ఇలా కంప్లీట్ గా ఉడికించేసుకోకుండా హాఫ్ హాఫ్ గా ఉడికించుకుంటే బాగుంటుంది. పప్పు పప్పు తెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఎక్కువ మెదిపోయకుండా కొంచెం ఉడికిన దాన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. లైట్ గా వాటర్. ఓకే, కొద్ది దగ్గర పడకుండా. ఓకే, ఉసిరికాయలు మామిడికాయలు దొరికే టైంలో చక్కగా చింతపండు అవాయిడ్ చేసి వీటితో చేసుకుంటే కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ అవి కూడా తీసుకున్నట్టు ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. లాస్ట్ లో సాల్ట్ అండి. ఓకే, సరిపోతుందా? కలిపిస్తాను. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా మనకి. పప్పు అంటేనే అంతే కదా, జస్ట్ తాళం పెట్టుకుంటే మనకి రెడీ. ఓకేనండి, తీసేయచ్చా? కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నారా? లాస్ట్ కి కొత్తిమీర వేసుకుందామండి. ఓకే, రెడీ అండి. ఆఫ్ చేసేద్దామా? ఇందులో సర్వ్ చేసి రెడీ అండి ఉసిరికాయ పప్పు. వెరీ నైస్. ఓకే, మరి వేడివేడిగా ఉసిరికాయ పప్పు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఉసిరికాయ పప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరికాయ పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా కందిపప్పులో ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము వేసి వేగనివ్వాలి. తరువాత పసుపు, ఉడికించిన కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పప్పు రెడీ. ఓకే, మరి ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయ. ఒకళ్ళేమో పచ్చడి చేశారు, ఒకళ్ళేమో పప్పు చేశారు కదా, చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో. దివ్య గారు మీరండి. ఉసిరికాయ పప్పు ఓకే. దివ్య గారు వెయిట్ చేయండి. రేణుక గారు మీరండి, కొంచెం దగ్గరండి.
ఉసిరికాయ, ఆవకాయ. ఓకే రేణుక గారు వెయిట్ చేయండి. ఓకే మరి టేస్ట్ చూసేసారండి, చూద్దాం మరి ఈరోజు ఈ రెండిట్లో ఏది విన్ అవుతుందో. ఓకే అండి మరి టేస్ట్ చూడటం అయిపోయింది, మరి చూద్దాం ఈరోజు ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో ఆడియన్స్ స్పెషల్ రౌండ్. కొన్ని సూత్రాలు ఉన్నాయండి, ఆహారపు సూత్రాలు. అదేంటంటే మన బాడీ అన్నీ కూడా అలా డిజైన్ చేయబడినది అనమాట. ఏ సీజన్లో ఏది దొరుకుతుందో దాన్ని వండుకోవాలి. అంటే ఒకప్పుడు మామిడి పళ్ళు మనకు సమ్మర్లోనే దొరుకుతుంది కదా, అలాగే ఉసిరికాయ ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి మనం దాన్ని పప్పులో కానీ ఇలా పచ్చళ్ళు కానీ చేసుకుంటే మాక్సిమం దాని బెనిఫిట్ అనేది మనం పొందుతూ ఉంటాం అనమాట. రెండు బాగున్నాయి రాజు గారు. కానీ సో మీరు చెప్పినట్టుగా రెండు చాలా బాగా చేస్తారు ఇద్దరు కూడా. సో పప్పులో మనకు అలా తరకలుగా తగ్గుతూ ఉంది. సో పచ్చడిలో మీరు ఆవకాయ చేశారు కదా, సో దాంట్లో కాయలు ఎక్కువ వేసేసారు మీరు. మెయిన్గా అది పేస్ట్లో మనకి ఏదైతే ఆవా తగ్గుతుందో అది కలవలేదు, చాలా తగ్గించేసారు. టేస్ట్ బాగుంది. సో దాంట్లో అంటే మామూలుగా క్వాంటిటీస్ మనకు కరెక్ట్గా ఉంటాయి, సో నిల్వ ఉండాలనుకున్నప్పుడు. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాంటి పచ్చళ్ళు కొద్ది రోజులు అయ్యాకే రుచి కూడా బాగా తెలుస్తుంది కదా, వెంటనే అప్పటికప్పుడు తెలియకుండా ఊరిన తర్వాత ఊరితేనే తెలుస్తుంది. సో ఆ రకంగా మనకు ఈరోజు అండి. సో పప్పు చాలా సింపుల్ రెసిపీ కానీ టేస్టీగా చేయటం అనేది ఇంపార్టెంట్. మీకు సీఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. మీకు కూడా సీఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ లో చూసారు కదా ఉసిరికాయతో రెండు వెరైటీస్ కూడా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా, మా ఊరి చిట్కాలో మరో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ హాయ్, మీ పేరు గౌరీ. ఏం చిట్కా చెప్పబోతున్నారు? కలమంద గుజ్జు తీసుకుని షుగర్ వేసుకుని తింటే వేడి తగ్గిపోతుంది, ఒంట్లో వేడి చేయకుండా ఉంటుంది కలమంద గుజ్జు. ఓకే ఓకే, మరి వేసవి కాలం వచ్చేస్తుంది, ఖచ్చితంగా తరచూ వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి అలా వేడి చేయకుండా ఉండాలి అంటే కలబంద గుజ్జులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుని తింటూ ఉంటే ఒళ్ళు చలవగా ఉంటుంది వేడి చేయకుండా. ఓకే మంచి చిట్కా చెప్పారండి, సీఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఒక రెసిపీతో రెండు వెరైటీ వంటలు పోటా పోటీగా సాగిపోయే నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు ఇవాళ రెసిపీ ఏంటి? పలావ్ చేయాలి. పలావ్? ఏమి పలావ్? మష్రూమ్ పుదీనా పలావ్. మష్రూమ్ పుదీనా పలావ్, కాంబినేషన్ చాలా బాగుంది కదా. బిర్యానీ అంటే మామూలుగా మనకి పుదీనా ఎక్కువ వేసేసి చక్కగా టేస్టీగా చేస్తారు, కానీ ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా మష్రూమా? ఓకే ఓకే, మరి సో మష్రూమ్ పుదీనా పలావ్ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు? రండి. హలో అండి. హాయ్, మీ పేరు? స్నేహ. స్నేహ. మీ పేరండి? అక్షిత. అక్షిత, స్నేహ, ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉందా? ఉందా? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి, కామన్ ఫ్రెండ్స్. కామన్ ఫ్రెండ్స్. ఓకే, సో విన్నారు కదా రాజు గారు రెసిపీ, మష్రూమ్ పుదీనా పలావ్. ఓకేనా? సో రెడీగా ఉన్నారా ఇద్దరు? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. పాన్ లో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఓకే, ఇక్కడేమో నూనె. ఓ, మీరు కూడా నెయ్యేనా? డాల్డా వనస్పతి. ఓ, వనస్పతి డాల్డా వేస్తున్నారు. ఇది మసాలా దినుసులా? బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. దాని తర్వాత దాల్చిని చెక్క, ఇలాయచి, లవంగాలు. మసాలా దినుసులు. మీరు కూడా బిర్యానీ ఆకు వేసేసారా? ఓకే, ఇక్కడ బిర్యానీ ఆకు వేశారు. నెక్స్ట్ ఆనియన్. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ వేసుకోవాలండి. థిన్లీ చాప్ ఆనియన్స్. అది రెడ్డిష్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఓకే, ఆనియన్స్ తర్వాత అండి. మిర్చి. మిర్చి. ఓకే, సో ఇంకా కారానికి సరిపడా పచ్చిమిర్చి. అన్ని పచ్చిమిర్చి. ఏంటండి, సరిపోతుందా? ఎక్కువ అంటే ఇంకా కారం వాడరు కదా, అందుకనే. అయినా కూడా కొంచెం ఎక్కువగానే అనిపించాయి నాకు. నెక్స్ట్ కొంచెం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి.
కాజు వేసేద్దాం. కాజు ఓకే ఓకే మీరే వేస్తారండి? కాజు ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్. కానీ ఇక్కడ పచ్చిమిర్చి పచ్చిమిర్చి నెక్స్ట్ అయిపోయిందా? కాజు అయిపోయింది. నెక్స్ట్ కొన్ని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేద్దామండి. ఓకే మీకు ఎన్ని కావాలో అని వేసుకోండి. అంటే మాకు తెలియదు కదా బేసిక్ గా టేస్ట్ అది ఏం వేస్తే ఎలా వస్తుంది అనేది వంట. అంటే ఈ పర్టికులర్ వంటకి ఇద్దరు మాత్రం పచ్చిమిరపకాయలు దట్టంగానే వేసారు. ఇక్కడ క్యారెట్ తురుము వేశారు. మీరేం వేస్తున్నారు? కరివేపాకు కొత్తిమీర కొంచెం అండి. కరివేపాకు కొత్తిమీర ఓకే. ఇది ఏం పేస్ట్ అండి? పుదీనా పేస్ట్. ఓకే నెక్స్ట్ మష్రూమ్స్ వేసుకో. మష్రూమ్స్ హాట్ వాటర్ లో క్లీన్ చేసి పెట్టుకున్నారా? 2 మినిట్స్ బాయిల్ హాట్ వాటర్ లో క్లీన్ చేసి. ఓకే ఓకేనా. ఏం చేస్తారు? పుదీనా వేసేసారు. మీరు పుదీనా ఆకులుగానే వేస్తున్నారా? ఆకులుగానే వేస్తున్నారు. ఇక్కడేమో పేస్ట్ వేసుకున్నారు ఎందుకంటే మష్రూమ్స్ అన్ని కూడా కొంచెం బాయిల్ అవ్వాలి, వాటర్ యూజ్ చేయం కాబట్టి. ఓకే సో పుదీనా పేస్ట్ వేసేస్తారా? మష్రూమ్స్ వేసేద్దామండి. ఓకే సో పుదీనా మీరు ఆకులుగా వేసి మష్రూమ్స్ వేసేసారు. అక్కడేమో పుదీనా పేస్ట్ చేసి వేసారు. సో దట్ ప్రోటీన్స్ అన్ని పైకి వెళ్ళిపోకుండా. సో ప్రోటీన్స్ అన్ని అలా పైకి వెళ్ళిపోకుండా దాంట్లోనే ఉండిపోతాయి అన్నమాట చక్కగా. ఒకసారి తిప్పుతారా? కానీ అంత పుదీనా ఆకు వేయడం అంటే కొంచెం కరెక్ట్ గా రెసిపీ బాగా తెలిస్తేనే వాడచ్చు. లేకపోతే అంత పుదీనా ఆకు మనకు సడన్ గా సెట్ అవ్వదు. పేస్ట్ సెట్ అయినట్టు ఆకులు సెట్ అవ్వవు. సో ఫుల్ అంటే ఫ్లేవర్ ఘాటు అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అంటే రైస్ క్వాంటిటీ అన్నిటికీ సిమిలర్ గా ఉంటే సరిపోతుంది. రైస్ తక్కువ ఇది ఎక్కువైందంటే మాత్రం అంటే ఫ్లేవర్ ఎక్కువ అదే తెలుస్తుంది. కొంచెం పెరుగు. ఓకే నెక్స్ట్ అండి ఉప్పు వేస్తారా? సో పేస్ట్ వేసుకుంటే అది ఆల్రెడీ మనకి కొంచెం గ్రైండ్ అయిపోయి ఉంటుంది కాబట్టి టకటక చేసేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా మనకి బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూద్దాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఓకే సో సరిపడా ఉప్పు వేసేస్తున్నారా? అవునండి. ఓకే ఓకే ఇక్కడ ఆల్రెడీ సాల్ట్ వేసేసారు. నెక్స్ట్ ఏం వేస్తారండి? రైస్ అంతేనా? రైస్ యాడ్ చేసేసుకోవడమేనా? ఒక 2 మినిట్స్ మిక్స్ అయ్యేంత వరకు లిడ్ పెట్టేసి ఉంచేద్దామండి. సో మీరు అంతా ఆకేసినా కూడా ఇది బాగా దగ్గరగా అయిపోయింది. మొత్తం దగ్గరగా అయిపోయింది కదా, పేస్ట్ లాగే అయిపోయింది ఆల్మోస్ట్. అవును మూత పెడదాం. మీరు రైస్ మిక్స్ చేసేస్తారా అండి? సో ఈ పులావ్ మనం అంటే మామూలుగా వాటర్ పోసి బాయిల్ చేసుకుని దాంట్లో రైస్ యాడ్ చేసుకుని అలా కూడా చేసుకో? అలా కూడా చేయొచ్చు అండి. ఇంకొకలాగా చేసుకోవచ్చు అండి. డైరెక్ట్ వాటర్ యాడ్ చేయకుండా 1 కప్ ఆఫ్ రైస్ కి 1.5 కప్ ఆఫ్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసి డైరెక్ట్ కుక్ చేసేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కోకోనట్ మిల్క్ లో పలావ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ రైస్ యాడ్ చేసేదాం. ఓకే జనరల్ గా అందరూ జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తేనే టేస్ట్ వస్తుంది కదా, కాకపోతే మనం దీంట్లో వెయ్యము ఎందుకంటే అది డామినేట్ చేస్తుంది కాబట్టి. మింట్ కదా, మింట్ ని కొంచెం ఆ గార్లిక్ జింజర్ డామినేట్ చేస్తుంది, ఆ ఫ్లేవర్ రాకుండా కొంచెం ఇది చేస్తుంది కాబట్టి వాడట్లేదు. అయిపోయినట్టేనండి? ఆపేద్దామా? లాస్ట్ లో కొత్తిమీర. ఓకే గబుక్కున చూస్తే పచ్చిమిర్చి పలావలా ఉంది అది. ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు అలాగే కనబడుతున్నాయి. నువ్వు కలిపి కలిపి అన్ని చక్కగా వాటిని పైకి తీసుకొచ్చేటప్పటికి. ఓకే ఆపేద్దామా? అక్కడ పేస్ట్ మూలాన చక్కగా అంతా కలర్ ఒక డిఫరెంట్ కలర్ లో ఉంది, ఇక్కడేమో ఆకులు మూలాన ఇది ఒక డిఫరెంట్ దీంట్లో. రైస్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది వైట్ వైట్ గా. ఒక 2 మినిట్స్ అండి, సో దట్ ఇది ఓవరాల్ గా మిక్స్ అయిపోయేలా. సో దీంట్లోకి కాంబినేషన్ ఏమైతే బాగుంటుంది? రైతా అన్న తీసుకోవచ్చండి, లేకుంటే ఎనీ నాన్ వెజ్ కర్రీ. ఎనీ నాన్ వెజ్ కర్రీ ఆల్రెడీ మష్రూమ్ ఉంది కదా, కొంచెం అంటే మష్రూమ్ మనకి అలా నాన్ వెజ్ ని కొంచెం కాంపెన్సేట్ చేస్తూ ఉంటుంది కదా. నాన్ వెజిటేరియన్స్ కి
సో ఇఫ్ నా కేస్ వెజిటేరియన్స్ అయితే రాయితాతో తీసుకొచ్చండి. ఇక్కడ అయిపోయింది. సో ఇక్కడ ఒక్క నిమిషం మూత పెట్టేసి తీస్తే అవుతుందంట. పెట్టేద్దాం. వేడి వేడి మష్రూమ్ పుదీనా పలావ్ రెడీ అయిపోయింది. ఓకే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి. మళ్ళీ కొత్తిమీర పలావ్ అయిపోద్ది చూసుకోండి. సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందామండి. ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసి. బిర్యానీ మాత్రం అట్నుంచి ఇట్నుంచి ఘోమలు వస్తున్నాయి. ఘోమలు వస్తున్నాయి కదా ఫుల్ గా ఒక రేంజ్ లో. సో చక్కగా ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేస్తున్నారా? అవునండి. జీడిపప్పు? జీడిపప్పు అండి. ఆల్రెడీ చక్కగా అందులో ఫ్రైడ్ జీడిపప్పు ఉందిగా, మళ్ళీ పచ్చి జీడిపప్పు ఎందుకు? గార్నిషింగ్ కండి. ఓకేనా? ఓకే రెడీ. ఓకే సో రెండు రకాలుగా పుదీనా మష్రూమ్ పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందుగా ఒక మా ఊరి చిట్కా చూసేద్దాం. ఓకే మా ఊరి చిట్కాలో మరో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. హాయ్. హాయ్. మీ పేరు? మనోహర. మనోహర గారు ఏం చిట్కా చెప్పబోతున్నారు? చౌపోటు ఉన్న వారికి బంతి ఆకు రసం పోస్తే చౌపోటు తగ్గిపోతుంది. బంతి పువ్వు అండి? ఆకు. ఓకే బంతి పూల చెట్టు ఆకు, ఆ రసం పూస్తే చౌపోటు తగ్గిపోతుంది. ఓకే ఓకే చౌపోటు ఉన్న వాళ్ళకి బంతి చెట్టు ఉంటుంది కదండి, ఆ బంతి చెట్టు ఆకు రసం గనక చౌలో పోస్తే చౌపోటు తగ్గిపోతుందంట. ఓకే మంచి చిట్కా చెప్పారు సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజుగారు ఇచ్చిన రెసిపీ మష్రూమ్ పుదీనా పలావ్ మరి ఇద్దరు కూడా చక్కగా చేశారు మంచి ఘుమఘుమలాడుతూ. మరి చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఫస్ట్ మీరు రండి. సో ఇది స్నేహ గారి పలావ్. ఓకే వెయిట్ చేయండి స్నేహ గారు. మీరే. సో ఇది అక్షిత గారి పలావ్. ఓకే అక్షిత వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే మరి టేస్ట్ చూడటం అయిపోయిందండి, చూద్దామా ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే అండి మరి వాళ్ళ కిచెన్ క్వీన్ ఎవరో చూద్దామా. మళ్ళీ మంచి రెసిపీ ఇచ్చారు. ఎందుకంటే మనం ఇలాంటి రైస్లు అనేది పలావులు అనేది బాగా చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో మనం ఇలాంటి రెసిపీస్ ఇస్తే కనుక డెఫినెట్ గా మన వ్యూవర్స్ కూడా మంచి ఐడియాస్తో పాటు మంచి పోషకులు కూడా అందిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే మీరు ఇక్కడ యూజ్ చేసిన కాంబినేషన్ చాలా బాగుంది, మష్రూమ్ అండ్ పుదీనా రెండు కూడా చాలా నచ్చింది నాకు. అండ్ అంటే హెల్దీ ఐటమ్స్. ఓకే అండి. పుదీనా ఇలా పేస్ట్ చేయడం బాగా అనిపించింది రాజుగారు, మీకు ఎలా అనిపించింది? సో పేస్ట్ చేస్తేనే మనకు ఆ రైస్ కూడా బాగా పడుతుందండి కదా, అది తెలిసింది బాగా. రైస్ మొత్తం బాగా తెలుస్తుంది. సో మీరు విడిగా పుదీనా వేస్తే కూడా అంటే ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అక్కడ పేస్ట్ వేస్తే మనకి ఏంటంటే రైస్ పట్టేస్తుంది కొంచెం. సో రెండు కూడా చాలా బాగున్నాయి. అక్షిత గారు చేసిన దాంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్ ఎక్కువైంది. టేస్టీగా ఉంది, రెండు టేస్టీగా ఉంది. అంటే పైన ఏమన్నా చల్లినట్టు ఉన్నారు లాస్ట్ లో. అవునా? ఏమో లాస్ట్ సాల్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తా ఉంది. ఓకే సో ఈరోజు స్నేహ అండి. స్నేహ గారి కిచెన్ క్వీనా? ఓకే కంగ్రాచులేషన్స్ రండి. చక్కగా క్వీన్ లా తయారైచారు, కిచెన్ క్వీన్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యు వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యు వెల్కమ్. ఓకే అండి మరి చూసారు కదా ఇవాళ కిచెన్ క్వీన్ స్నేహ గారు. స్నేహ గారు తయారు చేసిన మష్రూమ్ పుదీనా పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ పుదీనా పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో డాల్డా వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, క్యారెట్ తురుము, తరిగిన మష్రూమ్స్, పుదీనా పేస్ట్ వేసి ఉడికించాలి. తరువాత పెరుగు, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ పుదీనా పులావ్ రెడీ. ఒక
అలాగే మరి షెఫ్ రాజు గారు సీజన్ కి తగ్గట్టుగా టేస్టీ వెరైటీని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే అండి, మరి ఇవాళ సీజనల్ వెరైటీ ఏంటో చూద్దామా. రాజు గారు ఇవాళ సీజనల్ వెరైటీ ఏం చేయబోతున్నారు? రసమలై. రసమలై, వావ్, అందరికి చాలా ఫేవరెట్ స్వీట్ కదా. అండ్ అలాగే ఆల్ సీజనల్ ఫుడ్ ఇది, ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో అంటే ఎక్కువ చేసుకోరు, అందరు కొనుక్కొని తిండి ఉంటారు, ఎందుకంటే చేసుకోవడం అనేది చాలా మందికి తెలియదు కదా. అవును. సో ఈరోజు మీరు అది కూడా చూపించేస్తున్నారా? వెరీ గుడ్. సో మరి రసమలై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రసమలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాల విరుగు 1 కప్పు, పాలు 1/2 లీటర్, మైదా 1 టేబుల్ స్పూన్, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన బాదం కొద్దిగా. రస్మలైకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా రాజు గారు? రస్మలై అనగానే అందరూ కూడా చక్కగా అతుక్కుపోయి చూస్తూ ఉంటారు టీవీలకి. సో మనం ముందుగా ఏంటంటే ఒక ప్యాన్ లో వాటర్ పెట్టేసుకున్నాం అండి. ఎన్ని కావాలి రాజు గారు? పర్లేదు, పోస్తాం. అంటే కొంచెం సిరప్ లాగా, సిరప్ లా కావాలి. ఈ సిరప్ లో ముందుగా బాయిల్ అవ్వాలి. అంటే మనము గులాబ్ జామ్ కి చేసుకుంటాం అలాగా? లేదు, లేత పాకం, పాకం కూడా కాదు, జస్ట్ కరగాలి అంతేనా? ఇంకొంచెం ఇంకొంచెం సరిపోతుంది. సో దీంట్లో పంచదార, కొద్దిగా మైదా అండి. మైదా ఎందుకు? కొంచెం అంటే మనకు రసమలై విడిపోకుండా కొంచెం బైండింగ్ లా ఉంచడానికి. అంటే ఇప్పుడు ఇది అందులో కలుపుకోవాలా మనం? లేదండి, దీంట్లో మనం రసమలై బిల్లలు వేస్తాం. ఓకే, వేసినవి విడిపోకుండా ఉండడం, విడిపోకుండా ఉండడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. అవునా? ఓహో. అయితే ఇలా గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు కూడా ప్రాసెస్ లో వేసుకోవచ్చా అండి కొంచెం మైదా? అంటే గులాబ్ జామ్ ఎలాగో విడిపోదు కదా, విడిపోదు కాబట్టి అవసరం లేదు, విడిపోతుంది. రసమలై అంటే విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలా మైదా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. అవునండి. ఓకే. సో మనకు రసమలై కానీ రసగుల్లా కానీ పాల విరుగు కూడా మనకు ఫ్రెష్ గా ఉండాలి, అంటే చెన అంటాం కదా. సో మనం ఫ్రెష్ గా మనం పాల విరగొట్టేసుకుని వడగట్టేసి అలా తీసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. అసలు తడి లేకుండా బాగా పిండేయాలి. అవును. ఒక బట్టలో అలా వేసుకొని పిండేసుకోవచ్చా? మనము పిండేసుకోవచ్చు, శ్రీఖండ్ కి అలా చేసుకుంటాం కదా పెరుగుని, ఆ టైప్ లో. ఓకే. సో దీంట్లో కూడా కొద్దిగా మైదా వేస్తున్నాను. ఓకే. సో అది కూడా కొంచెం బైండింగ్ కోసం. అవునండి. సో మనకి అది ఉండ చేసినా ఇలా పట్టుకుంటే విడిపోతూ ఉంటుంది కాబట్టి ఇది బైండింగ్ కి మనం అందులో కొద్దిగా మైదా, ఇందులో కొద్దిగా మైదా. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. ఓకే ఓకే. బాగా కలిపేసుకోవాలి. సో పాల విరుగుడు ఫ్రెష్ అయితే ఉండాలి మనకి రసమలైకి. ఎస్. ఓకే. ఓకే అండి. సో వీటిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో రౌండ్ రౌండ్స్ రౌండ్ రౌండ్స్ చేసేసి, సో మామూలు మామూలుగా మనం ఇలా ఉండలా చేసుకుంటే రసగుల్లా. అవును. దాన్ని అప్పచిలా చేస్తే రసమలై. రసమలై. ఇందులో పెడతారా? రసమలై ఇంత సింపుల్ ఆ రాజు గారు? షాప్ లో చూసి దీన్ని ఎలా చేయాలో, ఇది ఎలా ఫామ్ అయింది, దీంట్లో ఏమేసారు, ఇంత డౌట్. ఇవి యాక్చువల్ గా చూస్తే మనం ఎలా చేయాలో ఏంటో అనుకుంటాం, చాలా సింపుల్. పాల విరుగుడుతో రసమలై చేస్తారన్నమాట. ఇందులో ఇంకా పంచదార ఏం అక్కర్లేదా? అక్కర్లేదండి, మనం ఇక్కడ పంచదార పాకం పెట్టాం కదా, దీంట్లో కాసేపు ఉడికించేసి ఆ తర్వాత పాలలో యాడ్ చేసి అక్కడ కూడా కాస్త మరిగిస్తాం కాబట్టి ఆ స్వీట్ ని సరిపోతుంది. అంటే ఇది ఎలాగో పీల్ చేసుకుంటుంది కదా, కాబట్టి మనకి చాలు అన్నమాట. ఓకే ఓకే. ఇలా అయితే పాలు విరిగిపోయినప్పుడల్లా చక్కగా రసమలై చేసేసుకోవచ్చు. పాలు విరిగిపోయిన తర్వాత వాటితో చాలా స్వీట్స్ చేసుకుంటారు యాక్చువల్లీ. అవును. జనరల్ గా అలా షుగర్ వేసుకుని తినేసినా కూడా బాగుంటుంది, కొంచెం జునుపాల టైప్ లో ఉంటాయి కదా. రసమలై చేసుకోవాలంటే మీరు ఎక్కువ మొత్తంలో పాలు విరగొట్టాలి, లేదంటే మనకు మామూలుగా ఇంట్లో విరిగిన పాలతో అయితే 1 రోజు 2 రస బిల్లలు వస్తాయి అనుకుంటా. సో వాటితో మనం చెంచములు చేసుకోవచ్చు. చెంచం సైజ్ లో చేస్తారు కదా. వేసేయటమేనా అన్ని? ఓకే. సో ఇలా వేసినప్పుడు అది విడిపోకుండా అందులో మైదా వేసుకుంటే మనకు అలాగే ఉంటుంది షేప్ అనేది. ఓ, ఎంతసేపు ఇలా ఉడికించాలి వీటిని?
సో 2 నుంచి 3 నిమిషాలు అయితే సరిపోతుంది అండి. ఆ పంచదార పాకం కొంచెం లోపల వరకు పట్టేస్తే సరిపోతుంది. దాట్ వైపు మార్చేసుకున్నాం అండి. సిమ్ లో పెట్టండి. ఓకే, జాగ్రత్తగా చూస్తూ ఉండు, వాటిని చూస్తూ ఉండు. సో ఇక్కడ మరొక ప్యాన్ లో పాలు, ఇవి బాగా మరగబెట్టాలండి. అంటే కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది చిక్కబడుతుంది కదా, సో అప్పుడు కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో చిక్కబడే వరకు వీటిని చక్కగా మరిగిస్తూనే ఉండాలి. సో దీంట్లో కుంకుమ పువ్వు, ఆ కుంకుమ పువ్వు వల్ల మనకి ఆ ఎల్లో కలర్ షేడ్ సేమ్ అలాగే సేమ్ ఇలాగే. సో దీంట్లో మళ్ళీ పంచదార కొద్దిగా. ఓకే, సో కుంకుమ వల్ల మనకి స్వీట్స్ కి కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదా. అవునండి. సో ఇప్పుడు కొద్దిగా మనకు మరగాలి, కొద్దిగా యాలకుల పొడి. ఓకే, సో ఆల్రెడీ నేను కొంచెం ఎక్కువగానే మరిగించాను అండి పాలు. ఇవి రాజు గారు కొద్దిగా కొంచెం సైజ్ కూడా పెరిగింది. అవును అవును, అది అలా పొంగుతుందా కొంచెం. ఓకే, మామూలుగా మనకు కొంచెం ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది కదా రసమలై డిప్ చేసినప్పుడు, ఎందుకంటే ఇలా అయితే కొంచెం లోపల కూడా బాగా వెళ్తుంది పాలు. అబ్బా కుంకుమ పువ్వు ఎంత బాగా కనిపిస్తుంది, కలర్ కూడా చాలా బాగా మారిపోయింది. అవును, సో లైట్ ఎల్లో కలర్ వేసేసేనా. ఎక్కువసేపు ఉడికిస్తే ఇవి విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా రాజుగారు? ఏం లేదండి. ఏం లేదా? ఏం లేదు. ఎంతైనా కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలి కదా, ఎందుకంటే కొంచెం సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలి, సాఫ్ట్ స్వీట్ కదా. సో ఇక్కడ కూడా మనకు కొద్దిగా మరిగితే అంటే పాల తాలూకు ఆ ఫ్లేవర్ సాఫ్ట్ అని కూడా వేసాం కదా, సో ఆ ఫ్లేవర్స్ కూడా కొద్దిగా పట్టేస్తే మనకు రెడీ టు సర్వ్. ఓకే, రసమలై ఇప్పుడు మనం వేడివేడిగా తినాం కదా, ఇప్పుడు చల్లగానే తిని ఉంటాం, సో ఇప్పుడు వేడిగా తిందాం, ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో చూడొచ్చు. ఓకే, ఇంకా కూడా కొద్దిగా మరిగితే మనకు రెడీ రెడీ అయిపోయింది. ఓకే, ఇంకేం వేయక్కర్లేదు కదా, ఫైనల్ గా బాదం వేసుకుంటాం జస్ట్ అంత, గార్నిష్ గార్నిష్. ఓకే, స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా కదా, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఓకే, చక్కగా వింటర్ సీజన్ లో వేడి వేడి రసమలై తినొచ్చు, సమ్మర్ సీజన్ లో చల్ల చల్ల రసమలై తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. రసమలై చేసుకుని తిన్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇంట్లో చేసుకుంటే ఇలాంటి స్వీట్స్ అదొక ఫీల్. రసగుల్లా కూడా సేమ్ ప్రాసెస్ రాజ్ గారు, సో అంటే అది మనం పాలల్లో వేయనక్కర్లేదు, జస్ట్ షుగర్ సిరప్, సిరప్ లో కొంచెం యాలకుల పొడి వేసేసి దాంట్లోనే మనం బాయిల్ చేసేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుందాం. ఓకే ఓకే ఓకే, సో పై నుండి సన్నగా తరిగిన బాదం అండి. ఓకే, వావ్, వేడి వేడి రసమలై రెడీ అయిపోయింది. ఓకే, చూసారు కదండి, వేడి వేడిగా రసమలై రెడీగా ఉంది. మరి టేస్ట్ చూసే ముందు రసమలై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రసమలై తయారు చేసుకునే విధానం, ఒక బౌల్ లో పాల విరుగు మైదా యాలకుల పొడి వేసి బాగా కలిపి కొంచెం కొంచెం తీసుకుని బిళ్ళల్లా ఒత్తుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార కొద్దిగా మైదా యాలకుల పొడి వేసి మరగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న బిళ్ళలు వేసి కాస్త ఉడకనివ్వాలి. మరొక పాన్ లో పాలు పంచదార కుంకుమ పువ్వు యాలకుల పొడి వేసి మరగనివ్వాలి. దీనిలో ఉడికించిన బిళ్ళలు వేసి కాస్త మరగనివ్వాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రసమలై రెడీ. రసమలై తయారీ విధానం చూసారు కదా, ఓకే టేస్ట్ చూద్దామా. స్పూన్స్ తో రెడీగా ఉన్నా. ఏంటో రాజు గారు, బాగా కాంప్లికేటెడ్ స్వీట్స్ అన్ని సింప్లిఫై చేసి ఇంట్లో చేసుకునే విధంగా చూపిస్తున్నారు మీరు, చాలా టేస్టీగా ఉంది రాజు కదా, చేసుకునే విధానం కూడా చాలా ఈజీగా అయిపోయింది, చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే చాలా మందికి తెలియదు. సో ఇలా మనం చూపిస్తే మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా
ఇంకోటి ఏంటంటే వెస్ట్ బెంగాల్ లో జనరల్ గా ఈ లేత బెల్లం ఉంటది కదా ఫస్ట్ సీజన్ లో వచ్చే జాగరి దాంతో కూడా చేసుకుంటారు కదా అది గుట్కా రసమలై అంటారు షుగర్ బదులుగా అది కూడా మనం ట్రై చేసుకోవచ్చు మనం ఇప్పుడే చేసి ఇప్పుడే తింటున్నాం కదా అందుకని కొంచెం మనకు షుగర్ తక్కువ అనిపిస్తుంది కానీ కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాంట్లో మొత్తం పట్టేస్తుంది బట్ ఆ బేసిక్ మలై అనేది చాలా బాగుంది ఎగ్జాక్ట్ గా అసలు బయట దానికి మనం ఇంట్లో చేసుకున్న దానికి ఏమీ తేడా లేనట్టుగా ఉంది వెరీ టేస్టీ రాజుగారు చూసారు కదండి రసమలై చక్కటి స్వీట్ మీరు ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు ట్రై చేయండి సో ఇప్పుడు మీకోసం ఒక మా ఊరి చిట్కా లో మరో చిట్కా చూద్దాం హాయ్ హాయ్ మీ పేరు కృష్ణవేణి కృష్ణవేణి ఏం చిట్కా చెప్పబోతున్నారు మనం ట్రావెలింగ్ చేసి వచ్చినప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటాం కదా ఆ ఫేస్ వాష్ క్రీమ్ లో కొంచెం షుగర్ కలుపుకొని చేసుకుంటే అది స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది ఓ ఫేస్ వాష్ క్రీమ్ లోనే షుగర్ కూడా కలిపేసుకుంటే స్క్రబ్ లా యూజ్ అవుతుంది ఓకే ఓకే జనరల్ గా మనం ఫేస్ వాష్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ ఫేస్ వాష్ లో ఒక స్పూన్ షుగర్ కనుక వేసుకుని ఫేస్ వాష్ చేసుకుంటే స్క్రబ్ కూడా అయిపోతుంది ఓకే కృష్ణవేణి మంచి చిట్కా చెప్పావు సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్ మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే మరి ఇవాళ ఆ 5 వెరైటీ వంటలు ఏంటో చూడాలంటే మనం ఎంటర్ అయిపోవాలి రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి మరి రెసిపీ ఆఫ్ ద డే లో ఈ రోజు కూడా 5 రెసిపీస్ తో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు మరి చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామా రండి హాయ్ అండి హాయ్ మీ పేరేంటి శాంతి శాంతి గారు ఏం చేశారు మీరు గోంగూర స్పాట్స్ కర్రీ గోంగూర స్పాట్స్ కర్రీ ఓకే శాంతి గారు వెయిట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం రండి మీ పేరండి కేతమ్మ ఓకే ఏం చేశారు మీరు వంట తోటకూర వెజ్ బిర్యానీ తోటకూర వెజ్ బిర్యానీయా ఓకే మరి థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దామా రండి హాయ్ నీ పేరేంటి దీప్తి దీప్తి ఏం వంట చేసావు దోసకాయ వంకాయ పచ్చడి దోసకాయ వంకాయ పచ్చడి ఓకే దీప్తి వెయిట్ చేయి ఓకే అండి మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ చేసిన వెరైటీ ఏంటో చూద్దాం రండి హాయ్ నీ పేరేంటి ప్రవళిక ప్రవళిక మైక్ దగ్గరికి పెట్టుకో ఏం వంట చేసావు చెప్పు పన్నీర్ పకోడా పన్నీర్ పకోడా ఓకే అండి మరి లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామా రండి నీ పేరేంటి శ్వేత శ్వేత ఏం వంట చేసావు శ్వేత టమాటో బాత్ టమాటో బాత్ ఓకే ఓకే వెయిట్ చేయి శ్వేత ఓకే అండి మరి టేస్ట్ చుట్టూ అయిపోయింది కదా చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో ఈరోజు ఈ 5 పార్టిసిపెంట్స్ లో ఎవరు వినాయారో చూద్దామండి 5 వెరైటీలు కూడా చాలా బాగున్నాయి కాకపోతే కొన్ని 2-3 చాలా చాలా బాగున్నాయి ఒకటి ఏంటంటే దోసకాయ వంకాయ పచ్చడి అలాగే తోటకూర తోటకూర వెజ్ బిర్యానీ కూడా చాలా బాగున్నాయండి సో ఆ తోటకూర ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి దీంట్లో చాలా బాగా టేస్ట్ వచ్చింది అండ్ తోటకూర బిర్యానీలో కానీ పలావ్లో కానీ యాడ్ చేసుకుంటే అది చక్కగా మనకు ఇంకా పోషకులు ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట పోషకులని సో చాలా బాగుందండి ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే కేతమ్మ గారిది తోటకూర వెజ్ బిర్యానీ ఓకే కంగ్రాచులేషన్స్ రండి తోటకూరతో బాగుందంటండి బిర్యానీ మీదే రెసిపీ ఆఫ్ ద డే మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి వెల్కమ్ సో మీరందరూ ఏం డిసప్పాయింట్ అవ్వద్దు రండి నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి ఓకే మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే తోటకూర వెజ్ బిర్యానీ మరి బిర్యానీ తయారీ విధానం ఒకసారి చూద్దాం తోటకూర వెజ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు వెల్లుల్లి రెబ్బలు తరిగిన పచ్చిమిరపకాయలు తోటకూర వేసి వేయించాలి దీనిలో బంగాళాదుంప ముక్కలు
క్యాప్సికం ముక్కలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర వెజ్ బిర్యానీ రెడీ. ఓకే, మరి ఉప్పల్లో జరిగిన ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని చూసారు కదా. మరి మీరు ఇలాగే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇవాళ వెరైటీస్ ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.